హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్లో వచ్చినటువంటి టూ మీటర్స్ క్లాత్ తోటి సెమీ పటియాలని ఈజీ మెథడ్లో ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ వచ్చినటువంటి టూ మీటర్స్ క్లాత్ ఫస్ట్ ఈ క్లాత్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇది టూ మీటర్స్ పొడవ అన్నమాట ఓకే ఈ క్లాత్ని ఇప్పుడు మనం జస్ట్ ఇలా ఉంది కదా దీనిని ఒక్క ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా ఇది టూ మీటర్స్ క్లాతేనండి దీంతో మనం సెమీ పటియాలని ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చూపించే కొలతలు కూడా మీకు అందరికీ పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగే ఉంటుంది చూడండి ఒక్క ఫోల్డ్ చేశాను కదా ఈ సైడ్ ఓల్టర్స్ ఏదంటారు కదా అలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పైన అసలు ఈ మార్కింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ టూ మీటర్స్ క్లాత్ అనుకోండి ఓకే ఈ క్లాత్ని ఇలా ఒక్క ఫోల్డింగ్ చేశాను అంతే అర్థమైంది కదా ఇప్పుడు మీకు క్లాత్ ఫోల్డింగ్ చూపించాను చూడండి ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ ఈ బాటమ్ యొక్క పొడవు మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాము అలాగే హిప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి పటియాల ప్యాంట్కి మీకు ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఈ కాలి పీస్ వచ్చేసరికి స్ట్రైట్గా ఉంటుందండి ఇలా ఓకే ఇలా స్ట్రైట్ ఉంటుంది మనకి సైడ్ ఎక్కువ ప్లీట్స్ రావడం కోసం ఇలా ఒక్కొక్క ఖాళీ భాగానికి రెండు వైపులా కూడా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో పీస్లని మనం విడిగా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి మిడిల్ పీస్ సైడ్ ఇలా టూ పీసెస్ వస్తాయి అలాగే పైన హిప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు ముందు మనం స్ట్రైట్ పీస్ అలాగే హిప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఓకే ఇలా వస్తుందనమాట డ్రాయింగ్ అనేది ఇప్పుడు స్ట్రైట్ పీస్ని కట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఈ బాటం యొక్క పొడవు వచ్చేసరికి మొత్తం ముప్పై ఎనిమిది ఇంచులు అండి బాగా పొడవుగా ఉన్న వాళ్ళైతే నలభై ఇంచుల వరకు లేదా నలభై ఒక్క ఇంచు కూడా పెట్టుకోవచ్చు మీడియం సైజు వాళ్ళందరికీ ముప్పై ఎనిమిది ఇంచులు సరిపోతుంది ఈ ముప్పై ఎనిమిది ఇంచులు బాటం పొడవు నుంచి మనం పైన హిప్ బెల్ట్ని సపరేట్గా కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఒక ఐదు ఇంచులు హిప్ బెల్ట్ కోసం తగ్గించేసేయండి ఓకే ముప్పై ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఐదు ఇంచులు తగ్గించేస్తే మనకు ముప్పై ఇంచులు వస్తుంది ముప్పై మూడు ఇంచులని క్లాత్ పైన డైరెక్ట్గా బాటం యొక్క పొడవగా మార్క్ చేసుకోవచ్చు లేదండి మాకు ఇది కన్ఫ్యూజ్గా ఉంది తగ్గించడాలు ఇవి మాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే టేప్ని ఇంచులు మనం తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి ఇంచుల దగ్గర క్లాత్ మీద పెట్టుకుని ఇలా ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గరికే మార్క్ చేసేయండి పైన తగ్గించేసాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ ముప్పై మూడు ఇంచుల పొడవనేది వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం కుట్లు కోసం ఎక్స్ట్రాగా అంటే స్టిచ్చెస్ కోసం ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అనమాట అలాగే క్లాత్కి రెండవ చివరిని కూడా సేమ్ అంతే పైన ఫైవ్ ఇంచెస్ మైనస్ చేసేసుకుని ఈ ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను మీ ప్యాంటు పొడవ ఎంతైతే ఎంతైనా ఉండివ్వండి హిబ్బెల్ట్ కోసం ఐదు లేదా ఆరు ఇంచులని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకుని కట్ చేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ లేకుండా రాకుండా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్ పైన మనం ఖాళీ లూజ్ మొత్తం మార్క్ చేసుకోవాలి బాటం యొక్క ఖాళీ లూజు చివరి లూజ్ అనమాట ఇంచుల లూజ్ ఉంటుందండి ఎవరికన్నా ఈ పన్నెం పన్నెండు ఇంచుల లూజ్ సరిపోతుంది మాకు టైట్ అవుతుంది సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఖాళీ లూజు పన్నెండు ఇంచులు ఇవి టూ పీసెస్ వస్తాయండి రెండు వైపులా రెండు కాళ్ళకి కావాలి కాబట్టి కింద వైపును కూడా సేమ్ అంతే పన్నెండు ఇంచుల ఖాళీ లూజు స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా నేను చూపించిన విధంగా స్ట్రైట్గా క్రాస్ అనేది లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి మార్క్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుందాం ఇలాగా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే వేసాము ఒక్క ఫోల్డింగ్ మీద మొత్తం కాలు యొక్క లూజ్ ఫుల్ లూజ్ అండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది క్లాత్ కాబట్టి ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి అంటే టూ పీసెస్ లాగా రావాలి కదా రెండు కాళ్ళకి రావాలన్నట్టు ఓకే ఈ పటియాల బాటమ్కి స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ పైన బెల్ట్ కట్ చేసుకుందాం ఇవి ఇలా విడివిడిగా టూ పీసెస్ లాగా ఉంటాయండి మనం ఫోల్డింగ్ వైపున స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు మీ యొక్క నడుము లూజ్ అంటే మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ మొత్తం చుట్టుకలతోనే చూసుకోండి ఇవి టూ పీసెస్గా ఉన్నాయి కాబట్టి మనం మన నడుము చుట్టుకలత ఎంతైతే ఉంటుందో దానిలో సగం మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ నలభై ఆరు ఇంచులు అండి నలభై ఆరు ఇంచులు అంటే ఇది ఇలా టూ పీసెస్గా ఉందని చెప్పాను కదా దీనికోసం దీనిలో సగం నలభై ఆరు ఇంచులలో సగం ఇరవై మూడించులు వస్తుంది కదా ఇరవై మూడు ఇంచుల దగ్గరికి నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి మీ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగాన్ని మార్క్ చేసుకోండి ఫ్రంట్కి ఇరవై మూడు ఇంచులు బ్యాక్ సైడ్కి ఇరవై మూడు ఇంచులు అన్నట్టు ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఫ్రీగా కావాలి అనుకుంటే మీ నడుము లూజ్ కన్నా ఒక రెండు మూడు ఇంచులు ఎక్కువగానే పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు వచ్చేసి హైట్ మనము వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా హిప్ బెల్ట్ యొక్క లూజ్ ఐదు ఇంచులు అని చెప్పేసి ఐదు ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని ఆరు ఇంచులు పెట్టానండి మనము నాడా దగ్గర కుట్టుకోవడం కోసం మనకి క్లాత్ ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఇలా స్ట్రైట్ పీసులని కట్ చేసుకుని మనం జాయింట్ చేసుకుని లోపల నాడ కుట్టుకోవడం కోసం జాయింట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎగ్జాక్ట్ హిప్ బెల్ట్ రెడీ అయ్యేసరికి ఫైవ్ ఇంచెస్ రెడీ అవ్వాలి అంటే ఇలా ఒక ఇంచ్ ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు వచ్చేసి హిప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా సింపుల్గా ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం స్ట్రైట్ పీస్కి సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా క్రాస్ పీసులు వాటిని కట్ చేస్తున్నాము ఈ పీసెస్ కోసం మనం క్లాత్ని ఏమీ క్రాస్గా ఫోల్డ్ చేయాల్సిన పని లేదండి మనం స్టార్టింగ్ ఎలా అయితే క్లాత్ని ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే క్లాత్ అదే ఫోల్డింగ్ కంటిన్యూస్గా ఉండాలి ఇది వచ్చేసి ఒక్క ఫోల్డింగ్ మీద మాత్రమే ఉంటుందని చెప్పాను కదా క్లాత్కి ఎక్కడ మడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం కిస్తా మార్క్ చేసుకోవాలి ఓకే కిస్తా పొడవ వచ్చేసి మీడియం సైజు వాళ్ళందరికీ కూడా ఒక టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి అంటే మనం ఇందాక హిప్ బెల్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ పెట్టుకుంటే మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ పదిహేను ఇంచులు కిస్తా పొడవ అనేది వస్తుంది అనమాట ఒకవేళ బాగా హైట్ ఎక్కువగా ఉండి లావ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక మొత్తం కిస్తా పొడవంతా పదహారు లేదా పదిహేడు ఇంచులు పొడవ పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ నేను వచ్చేసి ఎగ్జాక్ట్ కిస్తా మనకు రెడీ అయ్యేసరికి పది ఇంచులు రెడీ అవ్వాలంటే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక ఒకటిన్నర ఇంచులు పెట్టుకుని కిస్తా మార్కింగ్ చేసుకోవాలి పదకొండున్నర ఇంచులు ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇలా క్రాస్గా ఆపోజిట్ సైడ్లో ఓకే రెండో కార్నర్ అనమాట ఈ చివరి నుంచి ఇలా ఈ అడ్రస్ ఉంటాయి కదా ఈ అడ్రస్ వైపు కూడా కిస్తా మార్కింగ్ చేసుకోవాలి బిగ్నర్స్ అయితే మీరు ఏదైనా ఒక శారీ మీద ఇలా కట్ చేసుకుని ట్రై చేయండి పది ఇక్కడ కూడా సేమ్ అంతే పదిన్నర ఇంచుల దగ్గరికి సారీ పదకొండున్నర ఇంచుల దగ్గరికి ఇక్కడ మనం ఎంతైతే పెట్టుకుంటామో కిస్తా పొడువు దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ పది ఇంచులకి కిస్తా రెడీ అవ్వాలి అంటే స్టిచ్చింగ్ కోసం ఇంకొక వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచ్లో పొడవు ఎక్స్ట్రాగా పెడుతున్నాను మొత్తం పదకొండున్నర ఇంచులు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలాగా ఇది వచ్చేసి టూ మీటర్స్ క్లాత్ మాత్రమే అండి పంజాబీ డ్రెస్లో వచ్చినటువంటి క్లాత్ ఈ రెండు మార్కింగ్స్ దగ్గరికి ఇలా క్రాస్గా స్కేలు లేదా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మార్క్ చేసేసి కట్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి మీకు చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలా ఈజీగానే అయిపోతుంది ఓకేనా క్లాత్ మనం తీసుకున్నటువంటి రెండు మీటర్ల క్లాత్ పొడవులో ఫస్ట్ మనం మన కాలి పొడవు మొత్తం మన ప్యాంట్ యొక్క పొడవు మార్క్ చేసుకుని దానికి సరిపడినంత క్లాత్ని కట్ చేసుకున్నాము కాలి పొడవు అలాగే బెల్ట్ కట్ చేసుకున్నాం అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మన ముందు కట్ చేసుకున్న ఈ కాలి యొక్క స్ట్రైట్ పీస్ ఉంది కదా బెల్ట్ కాకుండా స్ట్రైట్ పీస్ ఈ పొడవు మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నది ఈ క్లాత్ పొడవు రెండు సరిపోయింది లేని చూసుకోండి కొంచెం తక్కువైనా ఒక రెండు ఇంచులు తక్కువైనా పర్వాలేదు కానీ అంతకన్నా తక్కువైతే తగ్గకూడదన్నమాట క్లాత్ ఒక వన్ ఇంచ్ లేదా రెండు ఇంచుల పొడవు తగ్గినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం స్ట్రైట్గా కట్ చేసిన పీస్లో మొత్తం ఖాళీ లూజ్ అంతా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గిన ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మనకి ఖాళీ లూజ్కి ఆ స్ట్రైట్ పీస్ సరిపోతుంది ఈ క్రాస్ పీసులు ఇవి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి పటియాల ప్యాంట్కి ప్లీట్స్ ఎక్కువ వచ్చి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ సైడ్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇవి మొత్తం మనకి ఫోర్ పీసెస్ వస్తాయండి ఒక్కొక్క కాలికి టూ పీసెస్ అన్నట్టు ఇంతేనండి పటియాల ప్యాంటు కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఓకే హిప్ బెల్ట్ అయిపోయింది అలాగే స్ట్రైట్ పీసు ఈ క్రాస్ పీసులను కూడా కట్ చేసుకున్నాం చూడండి స్ట్రైట్ పీసులు ఏమో రెండు ఉంటాయి ఈ క్రాస్ పీసులు కూడా రెండు ఉంటాయి సారీ ఫోర్ ఉంటాయి నాలుగు ఉంటాయి అన్నమాట ఇలాగ వీటిని మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవచ్చు అర్థమవుతుంది కదా ఈ విధంగా ఒక్కొక్క కాళ్ళకి ఈ త్రీ పీసెస్ ఉంటాయి రెండు కాళ్ళకి మొత్తం ఆరు పీసులు ఉంటాయి ఇవి స్ట్రైట్ పీసులు రెండు క్రాస్ పీసులు నాలుగు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి స్టిచ్చింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇంతేనండి పటియాల సల్వార్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది వచ్చేసి హిప్ బెల్ట్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో హిప్ బెల్ట్కి వేస్ట్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను క్లియర్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్